మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రతిసారి ఫస్ట్ నుంచి కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి అన్ని దేశాలకంటే కూడా మోడీ గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు భారతదేశం ఇలా ఉంది అంటే చాలా బాగుందని అర్థం మీనింగ్. ఇలాంటి నిర్ణయం కనుక మోడీ కనుక లేకుండా ఉంటే మరో అమెరికా అనేది ఇండియా కూడా తయారయ్యేది అని చెప్పేసి మా అభిప్రాయం అండి. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం 100% పక్కా నిజం. ఎందుకంటే ఒక సామెత ఉందండి, బతుకుంటే బలిసాగి తిని బతకవచ్చు, ఓ 3 నెలల్లో కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, ఏదో జరగదు, తినడానికి తిని ఉంటే చాలు, ఇంత గంజి ఉన్నా చాలు. అంతేగాని మనం పరిగెత్తి 3 నెలల్లో 3 కోట్లు సంపాదించో లేకపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెంచుకుంటే వచ్చే ఏం లేదు, ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు. ఒక కరోనా వల్ల చనిపోతే కుటుంబీకులు శవాన్ని కూడా చూడనంత దృక్పథం అనేది ఇంకో మరో చరిత్రలో కూడా లేదు. అసలు ఈ చావు చచ్చేదానికంటే కుక్క చావన్న నయం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్క చనిపోతే మనమే తీసుకెళ్ళి పక్కనేస్తాం, కానీ మనిషికి కరోనా ఉందని తెలిస్తేనే, చావకముందు కరోనా ఉందని తెలిస్తేనే అతని దగ్గరికి అతను అడుగుజాడలోకి కూడా ఎవరు రారు. ఇంటి పక్కన ఉంటే కూడా అతనికి ఏడ్స్ ఉన్నవాడిని దగ్గరికి రాణిస్తారేమో, కానీ కరోనా ఉన్నవాడిని దగ్గరికి కూడా రాణించరు. కరోనా ఉందని తెలిస్తే అతను ఏదో దేశ ద్రోహి, అసలు పాకిస్తానీ లాగా చూస్తారు ఇక్కడ, అంటే ఐ మీన్ ఒక చెడ్డవాడిలా చూస్తారు. అంటే కరోనా వాడికి కావాలని తీసుకొచ్చింది లేదు ఏం లేదు, వాడు తీసుకునే ఎవరైనా మనుషులు తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం ఇది జరిగింది. కానీ భారతదేశంలో భారతదేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం మాత్రం 100% కాదు, 1000% పర్ఫెక్ట్. ఈరోజు భారతదేశం అంటూ అమెరికాలో అవ్వలేదు, ఈరోజు భారతదేశం అంటూ వేలల్లో మాత్రమే 1000 మంది సంథింగ్ ఏదో చనిపోయారు. ఆ చనిపోవడం చాలా తక్కువ అండి. మనం చేస్తున్న పూజలు కానీ ప్రతి ఒక్కరికి అన్నీ ఒక కోణంలో వేసుకున్నా కూడా 1 మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరు మోసపోయేది లేదు, ఎవరు చేసేది లేదు. నేను పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఇంకో పరంగా చెప్పట్లా, కామన్ మ్యాన్గా చెప్తున్నాను. ఇంకా కట్టుదిట్టంగా ఎంతవరకు ఈ మంత్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసినా నష్టమేమీ లేదు. ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా ఇళ్లలోనే ఉండి ఉన్నారు? అదే ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఎందుకంటే బ్రతికుంటే బలసాగి తిని బ్రతకొచ్చు, గంజి తాగి బ్రతకొచ్చు. 3 నెలల్లో ఎవ్వరు అన్నం లేక 3 రోజులకు ఒకసారి అన్నం పెట్టినా బ్రతుకుంటారు. కానీ కరోనా రావడం వల్ల చనిపోతే కుటుంబీకులకు కూడా శవాన్ని చూసే దిక్కు కూడా ఉండదు. అంతకంటే అంత దృక్పథంతో ఉండేదానికంటే ఉన్నదాన్ని తింటూ మనము కంపల్సరీ లాక్డౌన్లో పాల్గొని లాక్డౌన్కు విజయవంతం చేసి మన ప్రాణాన్ని రక్షించుకోవడం వల్ల మంచిదే కదండి. ఇప్పుడు ఎంతోమంది లాక్డౌన్ చేయడం వల్ల ఎక్కడెక్కడో ఇప్పుడు మత్స్యకారులు కానీ ఇతరత్ర వలస కూలీలు కానీ ఎక్కడెక్కడో ఇరుక్కుపోయారు, వాళ్ళు ఉండట్లేదా? పోనీ అంత ఎందుకంటే బిగ్ బాస్ మా టీవీలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ అంటే 100 రోజులు ఉండలేదా లోపల? వాళ్ళకి ఏదో తిండి పెట్టారు అంతంత మాత్రం, కానీ వాళ్ళకు ఏదో కొంత రేషన్ ఇచ్చేవాళ్ళు, నెలకి ఇంత ఫుడ్ అంటూ ఇచ్చి దాన్ని వండుకు తినండి మీరు ఉండండి అని చెప్పేసి 100 రోజులు లోపల పెట్టారు. దాన్ని మించింది ఏం కాదు కదా ప్రాణాన్ని రక్షించుకోవడం అంటే. ప్రాణం కోసం ఉండడం తప్పే ఉందండి. అసలు ప్రాణం కోసం ఎంతమంది కష్టపడట్లా ఎండలో, ఎంతమంది ఇప్పుడు వీళ్ళున్నారు ఎండలో కష్టపడట్లా, భార్య భర్తలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ పుట్టిబ్బల కోసం. ఎందుకు తిండి ఉంటేనే కాదు ప్రాణం కూడా ముఖ్యమేగా, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ప్రాణం రాదుగా, ఇంకా ప్రాణం రాకపోవడం కాదండి, మామూలుగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా ఏం ప్రాబ్లం లేదు, పోయిన వాడు చావన్న కనీసం ఆత్మనిర్ణయం శాంతిస్తుంది. కానీ వాడు అసలు కరోనా వచ్చి చచ్చిపోతే అసలు వాడి శవాన్ని కూడా చూడడానికి కుటుంబీకులకు, కొడుకులున్నా కొడుకు తండ్రి చనిపోయాడంటే కొడుకులకు తల్లిదండ్రులు ఎవరి ఫ్యామిలీకి అట్లీస్ట్ మావాడు కరోనా చనిపోయాడు అని చెప్పడానికి కూడా లేకుండా అయిపోయింది. ఈరోజు ఎందుకు అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు, పలానా వ్యక్తికి వచ్చిందంటే పేరు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే అంత సిగ్గుచేటైన వ్యాధి ఇది. ఈ వ్యాధి కరోనా వచ్చిందంటే ఎలా వస్తుందో తెలియదు, కానీ ఒక ఎయిడ్స్ పేషెంట్ కంటే అధ్వానమైన స్థితిలో ఉంది. దీనికి లాక్డౌన్ నిర్ణయం 100% పర్ఫెక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.